నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం, ఎదుగుదలని ఓర్వలేకేతప్పుడు ప్రకటనలు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాళేశ్వర్ పునర్సయ్య, షాయంపేట ప్రెస్ క్లబ్ లో అక్రమాలు జరిగాయని, భూ సమస్యలు పరిష్కరిస్తానని దసరా పండుగ సందర్భంగా అధికారులని ఒత్తిడి చేసినట్లుగా వచ్చిన ఆరోపణల్ని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నర్సయ్య తీవ్రంగా ఖండించారు. ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రంగు శ్రీధర్ చేసిన ఆరోపణల్ని నిరూపించాలని అన్నారు. ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేస్తామని 22 మంది సభ్యుల అభిప్రాయం మేరకి ప్రెస్ క్లబ్ కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. తదనంతరం ఓ విలేకరి ప్రెస్ క్లబ్ కుర్చీలను తీసుకువెళ్లడం, మరో విలేకరి ప్రెస్ క్లబ్ పేరుతో డబ్బుల్ని వసూలు చేయడం ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చినా ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. ఆ విషయాల మీద ప్రశ్నిస్తే కొంతమంది విలేకరులు నాపైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నా యొక్క ఎదుగుదలని ఓర్వలేక కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా ఖండించారు. ప్రెస్ క్లబ్లో జరుగుతున్న విషయాల్ని జిల్లా స్థాయి నాయకులకి తెలియజేయడం జరిగిందని అన్నారు. జర్నలిజానికి మచ్చ తెచ్చే విధంగా కొంతమంది విలేకరి మిత్రులు జర్నలిజాన్ని అబాసుపాలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. అధ్యక్షుడు హోదాలో ఉన్న నేను ఏమైనా తప్పులు చేస్తే 22 మంది సభ్యుల్ని సమావేశపరిచి తప్పుల్ని నిరూపణ చేసి వాటి ఆధారంగా అధ్యక్షుడిని తొలగించాలే తప్ప ఏకవాక్య తీర్మానంతో కమిటీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం సబబు కాదన్నారు. మండల ప్రజలు అధికారులు గమనిస్తున్నారని అన్నారు. వారు చేసిన ఆరోపణల్ని నిరూపించాలని, లేని ఏడలా బహిరంగ క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు. లేదంటే వారిపైన పరువు నష్టం దావా వేయడం జరుగుతుందని తెలిపారు. చిల్లర మాటలు మానుకోవాలని, జర్నలిజం వృత్తిని అగౌరవపరచడం మంచి పద్ధతి కాదని హితూ పలికారు. ప్రెస్ క్లబ్లో జరుగుతున్న విషయాల్ని చర్చించడానికి జిల్లా స్థాయి నాయకులు త్వరలో రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వారి సమక్షంలోనే ఎవరు తప్పు చేశారనేది తేలిపోతుందన్నారు. ఈ సమావేశంలో గన్ను సంతోష్ కుమార్, చెల్ల రాజిరెడ్డి, నాగభూషణం, గీరబోయిన రాజు, కొడిమాల రాజేందర్, బంక ప్రవీణ్, బుచ్చుబాబు, జక్ల కృష్ణ, మల్లికార్జున్, ఉప్పు నర్సయ్య, బలిజ వేణు, తుడుం రాజు, వంశీ తదితరులు పాల్గొన్నారు. మండల ప్రజలకు కానీ అధికారులకు కానీ తెలియజేయాలని చెప్పేసి ఈరోజు పత్రికా ప్రకటన ఇవ్వడం జరుగుతున్నది. గత కొద్ది నెలలుగా ప్రెస్ క్లబ్ని, షాయంపేట ప్రెస్ క్లబ్ని 22 మంది సభ్యులం ఏకమై అందరి సభ్యుల ఆమోదం మేరకు ప్రెస్ క్లబ్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. తదనంతరం ఈ ప్రెస్ క్లబ్ కమిటీలో కొంతమంది విలేకరులు లేనిపోని ఆరోపణలు సృష్టిస్తూ జర్నలిజాన్నే మాయని మచ్చగా చేస్తున్నారు. అది కూడా మండల ప్రజలు ప్రెస్ క్లబ్ పెట్టినప్పటి నుంచి కూడా మండల ప్రజలు అధికారులు కూడా దాన్ని గమనిస్తున్నారు. అది ఆ రకంగా వాళ్ళు చేయడం అనేటువంటిది వారి విఘ్నతకే వదిలేస్తున్నా నేను. ఈ క్రమంలో ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి చైర్లను ఒక విలేకరి తీసుకెళ్ళడం జరిగింది. మరొక విలేకరి ఒక రైస్ మిల్ నుంచి ప్రెస్ క్లబ్ కమిటీకి తెలియకుండా కొంత సొమ్మును తీసుకురావడం జరిగింది. ఈ విషయాలను నేను కమిటీ సభ్యులకు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈవెన్ నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి ప్రధాన కార్యదర్శి రంగు శ్రీధర్ కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఆయన పట్టించుకోకుండా నిర్లక్ష్యం కూడా చేయడం జరిగింది. నేను వీరు చేస్తున్నటువంటి వాటిని నేను క్వశ్చన్ వేసినందుకు నా పైన లేనిపోని ఆరోపణలు నిన్న రంగు శ్రీధర్ పత్రికా ముఖంగా ప్రెస్ క్లబ్లో నా మీద ఆరోపణలు చేయడం జరిగింది. నేను ఇప్పుడు వాళ్ళకి సవాల్ విసురుతున్నా, వాళ్ళు చేసినటువంటి ఆరోపణ లోపల ఏది రంగు శ్రీధర్ ఆంధ్రప్రభ రిపోర్టర్ చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఏది నేను భూ సమస్యలు పరిష్కరిస్తానని పత్రికా ప్రకటన చేశాడని అందులోపల ఆయన చెప్పడం జరిగింది.
రేపు రావడం జరిగింది. ఇంకొకటి దసరా సమయం లోపల అధికారులను నేను ఒత్తిడి చేసినట్టుగా వాళ్ళు రాయడం జరిగింది. ఆ రెండు ఆరోపణలు కనుక ఆ రంగు శ్రీధర్ ప్రధాన కథ రంగు శ్రీధర్ కనుక నిరూపిస్తే నేను దేనికంటే అనుకుంటా. మరి వాళ్ళు ఆ ఆరోపణలు కనుక నిరూపించకపోతే వాళ్ళు దేనికుంటారని నేను ప్రశ్నిస్తున్నాను. వాళ్ళ యొక్క వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు వాళ్ళు నిరూపించకపోతే దేనికుంటారు వాళ్ళు. నేను చేసినటువంటి ఏమన్నా ప్రెస్ క్లబ్ లోపల నేను ఏమైనా అక్రమాలు పాల్పడినా లేదా ప్రెస్ క్లబ్కి ఏమైనా తెలియకుండా నేను ఇంకేమైనా చేస్తే ఆ 22 మంది సభ్యులను పిలిపించి సమావేశపరిచి నేనేమో తప్పుడు ఆరోపణ తప్పుడు ఏమైనా తప్పుడు పనులు ఏమైనా చేసినట్టయితే నా మీద చర్యలు తీసుకోవచ్చు. అంతేకాని ఒక నలుగురు కూర్చొని కమిటీ రద్దు చేస్తున్నామని చెప్పడం ఆరోపణలు చేయడం అనేది పద్ధతి కాదు. ఇది ఇప్పుడే మండల ప్రజలు కూడా అధికారులు కూడా గమనిస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటనలు అధికారులు గమనిస్తున్నారు. ఇది వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ విషయాలను దృష్టి ఈ విషయాల మీద కూడా నేను జిల్లా స్థాయి నాయకులకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దీని మీద రేపు మాపో ఆ ప్రెస్ క్లబ్కి వచ్చి విచారణ కూడా జరుపుతారని చెప్పడం కూడా జరిగింది. ఈ రంగు శ్రీధర్ చేసినటువంటి ఆ ప్రెస్ మీట్లో చెప్పినటువంటి విషయాల మీద ఆయన నాకు నిరూపించాలని నిరూపించాలి మీరు చేసినట్టు తప్పులేమనుంటే లేదు అని అంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి రంగు శ్రీధర్ అనే వ్యక్తి ఓ రిపోర్టర్. లేకపోతే నేను ఆయన మీద పరువునస్తు దావా వేయడానికి సిద్ధంగా ఉన్నా నేను. లేదంటే నా మీద చేసిన ఆరోపణలు నిరూపించేవాను. దానికి నా వాళ్ళు ఏం చేస్తారో దానిని కట్టుబడుంటా. అంతేగాని వాళ్ళు చేసినట్టు ఆరోపణ లోపల కనుక ఈ ఆరోపణలు నిరూపించకపోతే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నేను వాళ్ళకి అతి త్వర లోపల ఆయన మీద నేను పరువునస్తు దావా వేయడం సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇది మొత్తం మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. ఏమైనా సమస్యలు ఉంటే ఏమైనా తప్పు చేస్తే ఆ తప్పును అందరి సమక్షం లోపల తప్పని చూపించాలి. తప్పితే ఏకవాక్యంగా తీర్మానం చేసినామని నలుగురు కూర్చొని ప్రతిని పెట్టి ఆ రిలీజ్ చేయడం అనేటువంటి అది ఆ సమస్య కాదు, అది పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా ప్రధాన కార్యదర్శి ప్రెస్ మీటింగ్ నిర్వహించింది కాబట్టి ఆయన మీదనే ఇప్పుడు నేను చేస్తున్న సవాలు తీసుకుంటున్నా. ముఖ్యంగా ప్రధాన కార్యదర్శి ఎవరైతే రంగు శ్రీధర్ ఉన్నారో ఆయనే ప్రెస్ మీటింగ్ పెట్టి విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడినట్టు ప్రెస్ రిలీజ్ అయింది కాబట్టి ఆయన మీదనే చేస్తున్నా. రేపు ఆయన బహిరంగ వాళ్ళతో క్షమాపణ చెప్తాడా ఈయనే చెప్తాడా అనేది తర్వాత విషయం. ఆయన ఆలోచించుకోవాలిగా. ఆయన విజ్ఞంటే వదిలేస్తున్నా. ఆయన కనుక ఒకవేళ చెప్పకపోతే వాళ్ళ పేపర్ వాళ్ళ యాజమాన దృష్టి కూడా తీసుకెళ్ళిన నేను తీసుకెళ్ళిన. ఆయన కనుక క్షమాపణ చెప్పకపోతే నేను దానికి ఏం చేయాలో భయం చేయడానికి సిద్ధంగా ఉన్నా. పరమస్తుడు దావాయని కూడా సిద్ధంగా ఉన్నాను. కాదా తెలియచిన కమిటీ కూడా తెలియచినాం. ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి ఇక జరుగుతుంది అనేది కూడా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఆ తెలియజేసినప్పుడు కూడా అది దాని సమస్య సాల్వ్ అవుతలేదు. ఎవరు అడిగినా కూడా వాళ్ళ మీద దబాయించడం జరుగుతున్నది. కాబట్టి అది భయభ్రాంతులు గురి చేయడం జరుగుతుంది. ఇప్పుడు అందులో జరిగినటువంటి విషయాల మీద మేము అందరం కూడా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మాట దాటేస్తున్నారు. మాట దాటేసి నా మీద లేనిపోయిన ఆరోపణలు అవి నిరూపించకపోవడం నిరూపించాలి కదా, నిరూపించి తప్పనిపించాలి కదా అనేది నేను కోరుకుంటాను. నిరూపించాలి కదా. నేను ఎక్కడన్నా కనుక విజిటింగ్ కార్డు పెట్టో ఇంకేదైనా పెట్టో చేస్తే అది కూడా నిరూపించమంటున్నా కదా. నా మీద ఇలాంటి ఏమున్నా వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఆధారాలను ప్రెస్ క్లబ్కి సమావేశపరిచి ఆధారంగా ఇంకా జిల్లా స్థాయి నాయకులను ఇంకేమైనా వాళ్ళని కూడా పిలిచి ఆధారం బయటపెట్టవాను. ఫోన్పే ద్వారా కూడా దాని మీద విచారణ సిద్ధం. నేను కూడా వాళ్ళు ఎలాంటి ఆరోపణలు చేసినా దానికి సిద్ధంగా ఉన్నా. ఆ అభియోగాలన్నీ మొత్తం కూడా నిరూపించాలి. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిని